ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరొక దినము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడికలో మిమ్మల్ని అందరినీ మేము బేతేలు పరిచర్యల తరపున మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. దేవుని పిల్లారా, బేతేలు సందేశం అనే మా కార్యక్రమం యూట్యూబ్లో మరి మీరు వీక్షించి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తూ అలానే మా ప్రార్థనల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నందుకు మరొకసారి సర్వశక్తివంతుడు సర్వలోకనాథు అయినటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామములు మీ అందరికీ శుభాలు తీసుకొస్తున్నా. ప్రార్థనతోటి ఈ రాత్రి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైనటువంటి నా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువ, మీ సన్నిధిలో మరొక దినం గడపడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు స్తోత్రం. కొద్ది నిమిషాలు ప్రభువ మీ దగ్గర మేము గడుపుతున్నాం. నాయనా, మాతో పాటు అనేకమైనటువంటి నీ ప్రజలు, నిన్ను ప్రేమించి నిన్ను స్నేహించినటువంటి ప్రజలు, నీ స్వరక్తంతో పరిశుద్ధ రక్తంతో కడుగుబడినటువంటి నీ ప్రజలు నైనా మా తండ్రి మాతో కూడా ఏకీభించి రాత్రి గడుపుతున్నటువంటి సమయాన్ని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ సమయాన్ని మా ప్రభా మీరు ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచండి, మీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాను స్వామి. ఈ కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించండి. నేను ఆది నుంచి అంతం వరకు ప్రభా మీకు అనుసరణలోను నైనా మీ యొక్క ఆలోచనలోను మీ స్వాధీనంలోను మమ్మల్ని ఉంచుకొని మీ మాటలే మాకు వినిపింపు చేసి మీ సన్నిధి మీ సహవాసం మాతో కూడా ఉంచి మమ్మల్ని అందరినీ దీవించండి. అయినా ఈ యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని బేతేలు సందేశం వంటి కార్యక్రమాన్ని అయినా దినదినము మా తండ్రి మీరు అభివృద్ధి చేస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ నామక మహిమకరంగా జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లాలయ్యా. నైనా నా తండ్రి, ఏ ఒక్కళ్ళు అతిశయపడతాకి వీల్లేదు. మీ నామాన్ని మోయటానికి ప్రకటించడానికి అయా అనేక మందికి నా ప్రభా మిమ్మల్ని గూర్చి నా ప్రభా పాడి సాక్షిగా మా తను నిలబడటానికి మమ్మల్ని అందరినీ వాడుకోండి. మీ చిత్తానుసారమైనటువంటి బ్రతుకు మాకు ప్రసాదించండి. యేసునామను ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకున్న దేవుని పిల్లరా, మాతో కూడా పాడి దేవుని నామను గణపరచండి. పాటలు పాడుకున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సమయంలో మనం దేవుని స్తుతిస్తూ ఈ పాట పాడుకుందాము. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రడానికి స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే అంటూ ఈ పాట పాడుకుందాం. పాట సంఖ్య 13, మన బేతేలు సుమధుర స్వరాలు పాటల బుక్లో నుంచి పాట సంఖ్య 13. యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడు చేసిన మేలును ఉపకారములన్నింటినీ గుర్చి దేవుని స్తుతిస్తూ పాట పాడతామండి కలిసి. హల్లెలూయా, సమస్తము సాధ్యమే. గాలి
స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం మారా జలమును మధురము చేసిన దేవా గొప్ప దేవా మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గొప్ప దేవా మారా జలమును మధురము చేసిన దేవా గొప్ప దేవా మోడైన బ్రతుకును చిగురింప చేసిన నిరీక్షణ ఈ పదానికి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిరీక్షణ లేకపోతే మనం రేపటి గురించి ప్లాన్ చేసుకోలేము. మనం ప్రతి దినము పడుకుంటున్నాము అంటే రేపు తెల్లారి లేస్తాము అనే నిరీక్షనే ఉండదు. మరి దేవుని యందు మన నిరీక్షణ ఉందా లేదా? నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణించు, ఆయనను స్తుతించు, కొనియాడు అని పాట పాడుకుందాము. పాట సంఖ్య 553.
హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు. దేవుని పిల్లరా, మరొకసారి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి సమయం మనం. దేవుని నామను కనపరుచుదాం. కొద్ది నిమిషాలు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు అయినటువంటి మన దేవుడు, ఆయనను స్తుతించటం మనకి చాలా మంచిది. యథార్థవంతులకు అది శోభస్కరం పిల్లరా. కనుక స్తుతి చేయుట మానక మనం ఆయన సన్నిధిలో స్తుతిస్తాం. కొద్ది నిమిషాలు దేవుడు మన పట్ల చేసినటువంటి మేలుల కొరకు మనము ఎన్ని కృతజ్ఞత స్తోత్రాలైనా మనం చెల్లించవచ్చు పిల్లరా. ఆయన లెక్కలేనటువంటి అద్భుతాలు మన బతుకుల్లో చేసి ఆకాశమునికి భూమికి ఎంత దూరం ఉందో మనకి మన పాపాలని అంత దూరపరిచేటువంటి దేవుడు. అద్భుతమైనటువంటి ఆయన ఆశీర్వాదాల వర్షం మన మీద కురుమురుస్తూ, మనం అడిగేటువంటి ప్రతిదీ మనకు అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, మనలను శ్రేష్టమైనటువంటి పదార్థాలతో తృప్తిపరుస్తున్నటువంటి దేవుడు, ఆపత్కాలం ముందు నమ్ముకుని తగినటువంటి గొప్ప సహాయకుడుగా ఉంటున్నటువంటి దేవుడు, ప్రతి పనిలో, ప్రతి అవసరతలో, ప్రతి శోధనలు, సమస్యలు తన బాహు చాచి మనలను పైకి తీపుతున్నటువంటి దేవుడు, తన ద్వారా, తన నామం ద్వారా అనేకమైన అద్భుతాలు మన ద్వారా చేస్తున్నటువంటి దేవుడు కొంతగా చెల్లించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రాలు నాయన, వండర్ఫుల్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడైనటువంటి నా తండ్రి, స్తోత్రాల మీద ఆశీర్వాడా నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా బ్రతుకులను నాయన మార్చినటువంటి దేవుడు, మారు మనసిచ్చినటువంటి దేవుడు, మీ నామహిమ కొరకు నిలబెడుతున్నటువంటి దేవుడు, మా ప్రార్థనలు ఆలకిస్తున్నటువంటి దేవుడు, నీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. నాథుడవు, సత్యస్వరూపుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసమైనటువంటి వాడు నా తండ్రి, లోకమును నా తండ్రి నాయన, సర్వాన్ని మా ప్రభు సృష్టించి దాన్ని ఏలుతున్నటువంటి మా ఏలిన వాడా, నీకే స్తోత్రాలు. మా జీవము కలిగినటువంటి మా తండ్రి, మా యేసయ్య, మీకే వందనాలు. జీవాహారమైనటువంటి మా దేవుడా, నీకే కృతజ్ఞతలు స్వామి. సత్యస్వరూపుడు, నాథుడు, సత్యస్వరూపుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, జీవం కలిగినటువంటి మా దేవుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నా తండ్రి, మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. రాజులకు రాజు నాయన, ప్రభులకు ప్రభుడు తండ్రి నాయన. మా ఆపత్కాలం ముందు మా తను మాకు సహాయం చేస్తున్నటువంటి దేవుడు, మా శోధనలోను నాయన, మా సమస్యల్లోను మా తను మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వాడు. గాఢాంధకారపు లోయల్లో మేము సంచరించిన యాపమికి భయపడకుండగా ఆయన మా ముందు నడుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా ప్రధాన కాపరి, మా గొర్రెల గొప్ప కాపరి, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను స్వామి. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడు 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 మహోన్నతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏసయ్యా, మీకే 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 స్తోత్రాలు, మీకే స్తోత్రాలు నాయన. మాకు కాదు హోవా, మాకు కాదు నాయన, మాకు కాదు నాయన, మాకు కాదు స్వామి. మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వాడు, పోషిస్తున్నటువంటి వాడు, పవిత్రపరుస్తున్నటువంటి వాడు నా తండ్రి. తండ్రి అన్నప్పుడు నాయన కుమారుడా, కుమార్తె అని మా దగ్గరకు వచ్చి మా మధ్య నిలిచి ప్రభా, మా తండ్రి, మా ఈతి పాదాలన్నిటిలో నుంచి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, మా దేవా, మా దేవా, మా దైవ, మా రక్షక, మా యేసయ్యా, మా యేసయ్యా, మా అతనకర్త అయినటువంటి నా తండ్రి, నీతిమంతుడు నాయన, నీతిమంతుడు తండ్రి, వాగ్దానం ఇచ్చేటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు స్వామి, విశ్వాసతనిచ్చేవాడు, విశ్వాసత కలిగినటువంటి వాడు, నీకే స్తోత్రాలు స్తోత్రాలు. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న దేవుడా, నీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు, స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరదేశ ప్రయాణికులము ఈ లోకములో, పరదేశ ప్రయాణికులము ఈ లోకములో, పరమానందముతో వెళ్ళేదాము పరలోకమునకు. యేసే పరలోకం మనకు, గొప్ప దేవా నడిపించుము జీవిత యాత్రను, గొప్ప దేవా నడిపించుము
జీవిత యాత్రను జీవిత నాయకుడా నా దీన దయాళుడా ఆగోపదేవ నడిపించుము జీవిత యాత్రను పోవు మార్గము చూపి మంచి బోధ చేయుము పోవు మార్గము చూపి మంచి బోధ చేయుము కాస్తమందు మాతో ఉండుము యేసు మాతో ఉండుము ఆగోపదేవ నడిపించుము జీవిత యాత్రను జీవిత నాయకుడా నా దీన దయాళుడా ఆగోపదేవ నడిపించుము జీవిత యాత్రను కొండలైన లోయలైన సాగి వెళ్ళేదాము కొండలైన లోయలైన దాటి వెళ్ళేదాము కాస్తమైన నాస్తమైన ప్రభుతో నడిచేదో యేసు ప్రభుతో నడిచేదో ఆగోపదేవ నడిపించుము జీవిత యాత్రను మహానుభావుడు నీకే స్తోత్రాలు నాయన మమ్మల్ని నడిపే నాయకుడు మా తండ్రి మమ్మలను కాపాడేటువంటి నా కాపరివి మా ప్రార్థనలు ఆలకించేటువంటి నా దేవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యుగ ప్రభా ఈ రాత్రి మరొక సమయాన్ని మీ దగ్గర గడపడానికి అయినా నీ మాటలు వినటానికి నీ బోధ వినటానికి నీవు ఇచ్చేటువంటి పరలోకపు మన్న భుజించటానికి నాకు మాకు ఇచ్చేటువంటి ఈ సమయము మీ చేతుల్లో పెడుతున్నాం సార్ మీరు మాట్లాడండి మీరు ప్రత్యక్షత కండి మీరే ఘనపరచబడండి మమ్మల్ని ఆశీర్వదించండి మా ఆలోచనలు మా తలంపులన్నీ చెరపండి మీ పాద సన్నిధిలో పెడుతున్నాం నీ చిత్తము నెరవేర్చబడాలి అయినా నీ మాటలు ఉన్నవి ఉన్నట్టుగా మేము నీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడానికి మాకు బుద్ధి దయచేయండి అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితం మాకు ప్రసాదించండి యేసునామము నడుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ దేవునికి స్తోత్రం దేవుని పిల్లరా మరొక రాత్రి దేవుడు ఇచ్చినటువంటి సమయం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా సంఘ కార్యక్రమంలో బేతేలు పరిచర్యలో భాగంగా మరి ఈరోజు మరి కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం దేవుని మీ పిల్లలందరూ కూడా దేవునిలో ఎదగటానికి కుటుంబ వృద్ధిలటానికి ఈ యొక్క సమయంలో దేవుడు తెరిచినటువంటి ద్వారాల కొరకు దేవునికి ఎంతో వందనాలు చెల్లించాలి పిల్లలు మన ఇంట్లోనే మన ఉంటూ మన ఇంటి దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది ప్రకటన గ్రంథం 3:20 ఏమో తెలుసా ఇదిగో నేను ద్వారమున నిలబడి తలుపు తట్టుచున్నా ఎవడైనా సరే నా స్వరం వింటి తలుపు తీసిన ఎడల నేను వానితో కూడాను వాడు నాతో కూడా భోజనం చేస్తామని దేవుడు చెప్తున్నాడు పిల్లలు కదా దేవుడు మన ఇంటికి వస్తూ ఉన్నాడు మన యొక్క మరి ద్వారం దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొమ్మని దేవుడు అంటున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా సుమ దేవుడి మాటను మనం నిర్లక్ష్యం చేయకూడదు పిల్లలు అలాగని దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు కనుక దేనికంటే కూడా దేవుడు గొప్పోడు కనుక ఆయనను మనం భక్తి శ్రద్ధలతో ఆయన మాట్లాడేటువంటి మాటలు మనం శ్రద్ధగా వినాలి దేవుని కార్యాలు మన బ్రతుకులో జరగటానికి దేవుని వాక్యం వినటం ఒకటే గొప్ప సంగతి కదా ఎందుకు వినాలి అంటే వినటం వలన విశ్వాసం కలుగుతుంది కాగా ఆ మాట దేవుడు మాట ఉండాలి మనుషుల మాటలు కొన్నిసార్లు నమ్మకాలు అనిపిస్తాయి అవి
కొన్ని రోజుల తర్వాత అవి నీటి ఆవిరిలాగానే అవి ఉండిపోయేటువంటి ప్రమాదం కూడా జరుగుతుంది. ఎండమావుల్లాగానే అవి కరిగిపోయేటువంటి పరిస్థితి కూడా కావచ్చు పిల్లలు. కానీ దేవుడు మాత్రము అది నిత్యము ఉండేటువంటిది. ఆయన మాటకు ఆయన వాక్యము ఎప్పుడు కూడా ఎదురులేనటువంటిది. దేవుడు ఉన్నది అంటే ఉన్నది అన్నట్టే, లేదు అంటే లేదన్నట్టే. కనుక అలాంటి ఖచ్చితమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, ఖచ్చితమైనటువంటిది దేవుని వాక్కు కనుక దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఇప్పుడు కూడా మీరు సాహసం చేయొద్దని ప్రభు పేరు మీ అందరినీ నేను బ్రతిమలాడుతున్న పిల్లలు. దేవుని వాక్యము మనకు జీవమై ఉంటుంది, మనం బతికించేదిగా ఉంటుంది. కనుక మన శరీర ప్రాణాత్మలకు కావాల్సినటువంటి బలాన్ని దేవుని వాక్యము ఈ రాత్రి మనకు అందించినట్లు మనం ముందుకెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవునికి వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అందుకు సమూయేలు ఇట్లనను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. 15వ అధ్యాయంలో కూడా మనం ఒకసారి 17వ వచనం చదువుకుందాం పిల్లలు. అదే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం కదా. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి పిల్లరా, ఈ రెండు మాటలు కూడా దేవుడు అనేటువంటి యెహోవా ఇశ్రాయేలీల మొదటి రాజు అనేటువంటి సౌలుతోటి మాట్లాడటం మనం చూస్తున్నాం పిల్లలు. తన ప్రవక్త ద్వారా, సమూయేలు ద్వారా దేవుడు తన ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లరా, దేవుని యొక్క పిల్లలైనటువంటి మనం, ఆయన మనలను సృష్టించినప్పటి నుంచి, మానవ జాతిని ఈ లోకానికి పరిచయం చేసినప్పటి నుంచి కూడా దేవుడు తన పిల్లలు నడవలసినటువంటి నడతలు, కట్టడలు అనేకమైనటువంటివి దేవుడు వారికి ఇచ్చి, ఈ మార్గంలో పండి మీరు దీవించబడతారు, ఈ మార్గంలోకి వెళ్ళమాకండి, దానివల్ల మీకు శాపమును అలానే నష్టాన్ని జరుగుతుందని దేవుడు అనేక సార్లు తన ప్రజలకు బోధిస్తున్నాడు కదా. మొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే దేవుడు తన యొక్క యాజకులను పంపించాడు, తర్వాత న్యాయాధిపతులు పంపించాడు, తర్వాత ప్రవక్తలు పంపించాడు, తర్వాత రాజులను పంపించాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే పిల్లలు, మనం మనల్ని కాపాడుకోవడానికి ప్రతి క్షణము అనుక్షణము అన్ని సమయాల్లో అన్ని రకాలుగా అన్ని కాలాల్లో చివరికి తనకు ఒక్కగానొక్కో అనేటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు, దేవుని యొక్క ఒక్కగానొక్క కుమారుడు ఆయన, ఆయన్ను కూడా మన మధ్యకు పంపించాడు. కారణం ఏంటో తెలుసా? మనం ఆయన మార్గం తప్పకుండా ఆయన మార్గంలోనే మనం నడుస్తూ ముందుకెళ్తూ ముక్తిలోనికి ప్రవేశించాలనేటువంటిది దేవుని యొక్క కోరిక. ఎప్పుడు కూడా అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో దేవుని ఆశీర్వాదాలు తన పిల్లలు పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి ప్లాన్. దాచిపెట్టినటువంటి మేలు వాళ్ళు స్వాధీనం చేసుకోవటం దేవుడు చూసి మర్చిపోయేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. మన దగ్గర ఉన్నటువంటిది దోచుకుని మనలను ఒంటరితనంగా చేయాలని ఆలోచన చేసేటువంటి వాడు అపవాది, వాని అనుచరులు. కనుక దేవుడు తన యొక్క పిల్లల్ని ఆశ్రయించేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఆ దినాల్లో అందరూ రాజులు ఉన్నారు కదా, మాకు కూడా రాజులుగా ఒక రాజుని ఇవ్వండి అని ఇస్రాయల్ ప్రజలు సమూయేలు దగ్గరికి అడిగినప్పుడు, సమూయేలు బాధపడి దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, అయ్యా సరే ఆయనకి మనం రాజు ఇద్దాం. దేవుని యొక్క పరిపాలనలో, దేవుని యొక్క ప్రవక్తల యొక్క పరిపాలనలో, దేవుడు ఏర్పరచినటువంటి దాసుల యొక్క పరిపాలనలో, అంటే దేవుడు వారితో మాట్లాడుతుండగా వారు కావాల్సిన అందించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని త్రోసిపుచ్చి వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు కూడా సర్వలోక మర్యాద చొప్పున, లోకంలో జరిగేటువంటి విధానాలు చొప్పున, లోకంలో ఒక పలానా రాజ్యంలో రాజున్నాడు, ఆ పలానా రాజులు రాజున్నాడు, ఇక్కడ ఈయనున్నాడు, అక్కడ ఆయన ఉన్నాడని చెప్పి వాళ్ళకిలాగానే మాకు ఒక రాజును పెట్టమని చెప్పు అన్నప్పుడు దేవుడు సరే పెడతా అన్నాడు. పెడతానని దేవుడు ఆ దినాల్లో తమ్ము తాము తగ్గించుకున్నటువంటి వారికి, అతని దృష్టికి, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, 15వ అధ్యాయము 17వ వచనం మొదటి సమయంలో,
నీ దృష్టికి నీవు ఎలా ఉన్నావు? అల్పుడుగా ఉన్నప్పుడు దేవుణ్ణి నేను చేశాడు తెలుసా? ఇశ్రాయేలే గోత్రములకు నువ్వేమయ్యవు, శిరసయ్యవు. దేవునికి స్తోత్రం కలుగా కలియలుగా. దేవుని పిల్లరా, ఎవరి గురించి మాట్లాడతాడు తెలుసా? తను తాను తగ్గించుకునేవాడి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నీ దృష్టికి నీవు అల్పుడువై ఉన్నప్పుడు, నిన్ను నీవు తగ్గించుకుని ఉన్నప్పుడు, నీవేంటో నీవు అర్థం చేసుకుని నేనేమీ లేదు సర్వము కూడా నా దేవుడే అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, నా యొక్క కుటుంబము, నా తండ్రి కుటుంబము స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చినటువంటిదని, మాకు మంది మార్బలం లేరని, కొద్దిమంది మాత్రమే మేము ఉన్నాం కనుక మేము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మేము గడుపుతున్నాం, దేవుడే మాకు దేవుడే అనేటువంటి విధానంలో మేము గడుపుతున్నాం అని ఎన్ని రోజు ఎప్పుడైతే మీరు అనుకున్నావో అదిగో అది నచ్చింది దేవుడికి. కనుక దేవుడు ఏం చేసేది తెలుసా? నిన్ను తీసి ఈ ఇస్రాయేల్ గోత్రములందరి మీదకి నిన్ను రాజుగా దేవుడు పెట్టాడు, దాన్ని శిరస్సుగా పెట్టాడు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగా కలిలియా. దేవుడు రెండు మాటలను చదివించి ఇక్కడ పిల్లలు, ఒకటి నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు ఎలాగైనా నువ్వు శిరస్సు అయినావు. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయన ఆజ్ఞలను నువ్వు అతిక్రమించినావు, మీరినప్పుడు నువ్వేం చేసావు తెలుసా? ఆ శిరస్సుకుండేటువంటి అధికారం, ఆ శిరస్సుకుండేటువంటి మరి హోదా నువ్వు కోల్పోతున్నావు, నీ పొరుగు వాడేటువంటి ఇంకొకటికి అది ఇవ్వబడింది అన్నాడు. ఇలారా ఈ రెండు వచనాల్లో ఉన్నటువంటి మధ్యన జరిగినటువంటి సంఘర్షణ చాలా ఉంది పిల్లలు. మధ్యన చాలా విషయాలు జరిగినాయి. దేవునికి స్తోత్రం కలుగా కలిలే. ఇస్రాయేల్ మొదటి రాజు మనం గురించి ఆలోచిస్తే సౌలు, అతను మరి బెన్యామీన్ గోత్రంలో వచ్చేటువంటి వాడు. అలానే వాళ్ళ తండ్రి మరి వాళ్ళకి ఎక్కువ గార్ధవాలు ఉండే, గాడిదలు ఉండే. అక్కడ అతడు కీష్ అనేటువంటి వాడు భాగ్యవంతుడని 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళ చరిత్ర గురించి కొన్ని విషయాలు, వాళ్ళ కుటుంబం గురించి అక్కడ పరిచయం చేస్తాం. అక్కడ జరుగుతుంది అన్నమాట. దేవుడు ఏర్పరచుకున్నటువంటిది మామూలు వ్యక్తిని కూడా దేవుడు ఏర్పరచదు పిల్లరా. సౌలు మామూలు విషయంలో ఉన్నటువంటి వాడు కూడా కాడు, చాలా సౌందర్యం కలిగినటువంటి వాడని, అతడు బహు ఎత్తరి అని, అందరి యొక్క మరి హైట్ చూసినట్లయితే ఆయన భుజాల కాడకు వస్తే ఆ భుజాల కాడకంటే అందరికంటే ఆయన హైట్గా ఉండేటువంటి వాడు, అంత హైట్ ఉన్నటువంటి వాడు, బహు ఎత్తరి. రెండోది అతడు బహు సౌందర్యం కలవాడు అని ఉంది అక్కడ 9వ అధ్యాయంలో 2-3 వచనాలు మనం చూసినట్లయితే కింద మనకు కనబడుతూ ఉంటుంది. సౌందర్యం కలిగినటువంటి వాడు అతడు, చాలా అందగాడు అతడు. తర్వాత మనం చూసినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి వాడు అతడు, దేవుని ఆశీర్వాదాల చేత నింపబడినటువంటి కుటుంబంలోంచి వచ్చినటువంటి వాడు. నాలుగోది మనం చూసినట్లయితే పిల్లరా, అతడు తల్లిదండ్రుల యొక్క చక్కటువంటి పెంపకంలో పెరిగాడు అతడు. అంతేకాదు తల్లిదండ్రులకి సహకారిగా ఉండాలని తన తండ్రి యొక్క గార్ధపాలని చూసుకునేటువంటి బాధ్యత అతను తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఆ గార్ధపాలు తప్పిపోయినాయి. తప్పిపోయినటువంటి దాన్ని వెతికి తీసుకురావడానికి తను తన పనివాడు ముందుకెళ్ళిపోయినటువంటి విషయం, తన యొక్క తండ్రి బాధ్యతలలో భారంలో పాలు పంచుకునేటువంటి చక్కనటువంటి గుణం కలిగి అతన్నాయి. అంతటితో ఆగిపోయింది పిల్లలు. ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే అదే విషయం మంచినట్లయితే అతడు తన గార్ధపాలు తొలగిపోతే అక్కడ ఉండేటువంటి ఆ పట్టణంలో ఉండేటువంటి దైవ సేవకునేటువంటి వాడు వస్తాడు ఇక్కడికి. ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఆయన చక్కనటువంటి మార్గం బోధిస్తాడు. ఒకవేళ ఎవరైనా పోగొట్టుకున్నా, లేకపోతే ఎవరైనా కోల్పోయినా, లేకపోతే ఎవరికి ఏదైనా సహాయం కావాలన్నా దేవుని దర్శనం అతనికి ప్రత్యక్షం అవుతుంది కనుక అతడు దేవుడి దగ్గర నుంచి సమాధానం తీసుకొస్తాడు అనేటువంటి విషయంలో సేవకులు ఎడల అతనికి మంచి అభిప్రాయం ఉన్నది. రెండు, దానికంటే ముందు దేవుడి మీద అతని నమ్మకం ఉంది. దేవుడి దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు. మనం వెళ్ళేటువంటి మార్గంలో మనం పోగొట్టుకునేటువంటిది తిరిగి సమకూర్చుకోబడాలంటే తప్పనిసరిగా ఆయన సహాయం చేయగలుగుతాడు. ఆయన దగ్గరికి వెళ్దాం పద, దేవుడి దగ్గరికి వెళ్దాం అన్నారు. ఆ తర్వాత దైవ సేవకుడి దగ్గరికి వెళ్తాడు పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు అంటే భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఆ తర్వాత దైవ సేవకుడు అంటే ఆయనకి సన్మానం ఉన్నది. అక్కడ కిందకి వెళ్ళి చూసినట్లయితే మనం ఆ అధ్యాయంలోనే అంటాడు అతను, మనం దైవ సేవకుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, మరి ఆయనకి ఏదన్నా మనం కానుక ఇవ్వడానికి మన చేతిలో ఏమి లేదుగా అంటే అతడు
దైవ సేవకులు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగా కలలియ. చూడండి పిల్లరా, నీవు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుని సేవకులు అంటే రెస్పెక్ట్, పాస్టర్స్ అంటే రెస్పెక్ట్. ఆయన్ని ఎలాగ సన్మానించాలి అన్నాడు. హౌ టు హానర్ హిమ్? కానుక చేత. ఆ పనివాడు అంటాడు, అయ్యా నా దగ్గర ఒక పావుతులం వెండి ఉంది, అది తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అన్నాడు. దేవునికి వందనాలు చెప్తారా? గొప్ప మనసు పిల్ల, అంతటితో ఆగల. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం, దైవజనుని చేత ఆయన బోధించబడటం, దేవుడు ఏదైతే తన పక్షాన, తన కుటుంబ పక్షాన, సౌలు పక్షాన, సౌలు ఇంటి వారి పక్షాన దేవుడు నిర్ణయించినటువంటిది, దేవుడు చేయమన్నటువంటిది ఏం చెప్పాడు, ఆ మాటలు అతను దైవజనుని యొక్క ఉపదేశానికి లోపడ్డాడు. అతను ఉపదేశం విన్నాడు, బోధకు చెవి ఎగ్గాడు. అన్నీ చేస్తారు ప్రజలు, ప్రజలు అది చేయి బాబు, ఇది చేయి బాబు, ఆ గొప్ప కార్యం చేయి, ఈ గొప్ప కార్యం చేయి, అక్కడికి వెళ్ళి చేయి, ఇది చేయి అంటే అందరూ చేస్తారు. కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వమంటే ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. ఓ పని అప్పు చెప్తే దాన్ని చక్క చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఉపదేశము విని నీ ఇంటి వారి పక్షంగా, నీ పక్షంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడికి నువ్వు ఎలా కావాలనుకుంటున్నాడు, దేవుడు నీ కుటుంబం ఎలా ఆశ్రయించాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆ విషయాలన్నీ కూడా పంచుకుంటే చాలామందికి ఈ రోజున బోరు కొడుతుంది పిల్లల. దాన్ని ఏమంటారు చాలు, బోరు కొడుతుంది అంటారు వాళ్ళు. దేవుని వాక్యం బోరు కొట్టేది కాదు పిల్లరా, బతుకులను బాగు చేసేటువంటిది. బోధ చేసి మనుషులను బోధలో స్థిరపరిచి అటు ఇటు కదలకుండా స్థిరమైనటువంటి నీతి మార్గంలో, భక్తి మార్గంలో నడిపేటువంటిది దేవుని యొక్క బోధ, దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం కలుగా ఆ వాక్యం బోల కార్యాలు చేస్తుంది. విన్నంత మాత్రాన అది అట్లా వెళ్ళిపోయి ఊరికి వెళ్ళిపోయి మరలా ఊరికి వచ్చేది కాదు. ఆ యవనస్తుడికి ఆ టైంలో ఎంత ఓపిక చూడండి. ఉంటారా ఎవరైనా యవనస్తులు, అయ్యా చచ్చుకున్నారంటే నువ్వు వస్తావు పదా, నువ్వు వెళ్ళు అంటారు. మన యవనస్తులు చాలామంది పిల్లలు, నేను తల్లిదండ్రులు అడిగి తల్లి చెప్తారు, అమ్మ మీ అబ్బాయి ఏడి, అమ్మ మీ అమ్మాయి ఏది అంటే వాళ్ళు మేము వస్తాం పద అన్నారు పాస్టర్ గారు, మీరు పదని మేము వస్తాం అన్నారు. యా ఏంటిది, ఏం జరుగుతుంది అక్కడ? బోధకు అవకాశం ఇవ్వటల్లా. నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు దేవుని మాటకి లోబడటానికి మనం ప్రయత్నం చేయాలి. నువ్వు లోబడితే నీ పిల్లలు లోబడతారు, నువ్వు మోకరిస్తే నీ పిల్లలు మోకరిస్తారు, నువ్వు వింటూ మొదలు పెడితే నీ పిల్లలు కూడా వింటూ మొదలెడతారు. పిల్లలు దేవునికి స్తోత్రం కలుగుగాక. బోధన్నాడు కదా, తర్వాత ఏం చేయబడ్డాడు, అభిషేకించబడినటువంటి వ్యక్తి అతడు. ఇస్రాయల్ రాజు, మొట్టమొదటి రాజు సౌలు మామూలు మనిషి కాదు పిల్లరా. ఎన్ని క్వాలిటీస్ అతని జీవితంలో ఉన్నాయి పిల్లర. అభిషేకించబడ్డాడు ఆయన, నూనె తైలపు బుడ్డి తీసుకుని అతను అభిషేకించాడు. సమయంలో అతన్ని రాజుగా అభిషేకించాడు, రాజుగా అభిషేకించి కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. చూడన్న, నువ్వు వెళ్తున్న దారిలో ప్రవక్తల సమూహం ఉంటుంది, పాటలు పాడేవాళ్ళు వస్తారు, వాళ్ళు ఎదురుపడంగానే వాళ్ళతో నువ్వు మాట్లాడంగానే నీకు క్రొత్త మనసు వస్తుంది, ఇంకొంచెం దూరం కలిగానే ఇంకో గుంపు వస్తుంది, వాళ్ళు ప్రవచనం చెప్తారు, వాళ్ళు ప్రవచిస్తారు, వాళ్ళు కూడా దేవుని నామాన్ని కనపరుస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా ప్రవచిస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక రాజుగా అభిషేకించబడతామే కాదు పిల్లరా, మారు మనసు కలిగినటువంటి ఒక గొప్ప క్రైస్తవుడిగా అతని జీవితంలో మనం చూస్తున్నాం. అంతేకాదు ఆత్మచేత, దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం సౌలుని. అభిషేకం ఒకటే కాదు పిల్లరా, ప్రవక్తగా కూడా సౌలును మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. సౌలు కూడా ప్రవక్తలో ఉన్నాడా అనేటువంటి లోకోక్తి అక్కడ పుట్టింది పిల్లల. దీస్ ఆర్ ఆల్ గుడ్ క్వాలిటీస్. ఎంత మంచి లక్షణాలు ఉన్నటువంటి సౌలు జీవితాన్ని ఈ ఒక్క మాటతోటి దేవుడు అతన్ని ఏమని తెలుసా, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు నేను నేనేం చేశాను, ఇశ్రాయేలీలకు శిరస్సుగా పెట్టాను నిన్ను అక్కడ అంటున్నాడు. అంతే కదా, ఇస్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితేవి, యెహోవా నిన్ను ఇస్రాయేల్ మీద రాజుగా అభిషేకించును. దేవునికి స్తోత్రం కలుగుగాక. తగ్గించుకుంటే వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఇవి. ఎన్ని ఉన్నాయి చూడండి అతని దగ్గర క్వాలిటీస్, చూడండి పిల్లారా కదా. ధనవంతుడైనప్పటికీ అతని దగ్గర
గర్వం లేదు. భక్తిమంతుడైనప్పటికీ, భక్తిగల కుటుంబంలో వచ్చినప్పటికీ అతిశయం లేదు అతని దగ్గర కదా. మేమే ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో మేమే ధనికులు అన్నప్పటికీ అతడికి పనుడితో సహవాసం చేశాడు. అతను దేవుని సేవకుని గౌరవించాడు, దైవభక్తి కలిగి ఉన్నాడు. అంత అందగాడైనప్పటికీ, అంత బలవంతుడైనప్పటికీ, అంత భాగ్యవంతుడైనప్పటికీ, అందరికంటే ఎత్తుగా ఉన్నప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ తన జీవితం తగ్గింపు జీవితంలాగానే తను ముందుకెళ్ళాడు పిల్లరా. అందుకే దేవుడు మామూలు వ్యక్తిని తన ప్రజలకు రాజుగా ఇవ్వలేదు పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇలాంటి అన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ మీద రాజుగా అభిషేకించాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా కదా పిల్లరా. అందరూ అక్కడ 9:24 వచ్చి మనం చూసేటది పిల్లరా, జనులందరిలో అతన్ని వంటివాడు ఎవడూ లేడంటాడు అక్కడ. ఆమెన్. అబ్బా దేవునికి స్తోత్రం. యెహోవా ఏర్పరచుకున్న వారిని చూచితవా, ఇతన్ని వంటివాడు ఒక్కడు కూడా లేడు. గాడ్, దేవుని యొక్క ప్రణాళిక చూడండి, ఆయన యొక్క ఉద్దేశం చూడండి. రాజుగా ఉండటానికి ఎలాంటి క్వాలిటీస్ కావాలో ఆయన క్వాలిటీస్ అన్ని కలిగినటువంటి వాడిని దేవుడు అతను పెట్టాడు. గాడిదలు తప్పిపోతేనే ఎతకాలి, అవి కావాలి అనుకున్నటువంటి మనసు అలాంటిది. మనుషులు తప్పిపోతే, మనుషులు ధర్మాన్ని తప్పిపోతే, మంచిని తప్పిపోతే ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాడు ఇతను. అది దేవుడికి నచ్చింది పిల్లలు. అందుకే లాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చేసాడు, ఇస్రాయేల్ ప్రజలు జనులందరిలో ఇతను వంటి వాడెవడో లేడు అన్నాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి దేవుడు రాజుగా పెట్టాడు. దేవునికి వందనాలు చెప్దాం. దేవునికి స్తోత్రం కలంగా కలిలి. తన్ను తాను అల్పుడుగా ఉన్నప్పుడు మనం తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు పిల్ల. కానీ ఈ రాజు కాలక్రమేణా పతనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం పిల్ల కదా. పతనానికి పలు మార్గాలు, మనం పతనం అయిపోవటానికి చాలా మార్గాలు ఉండొచ్చు పిల్ల. మనము ఆశీర్వించబడటానికి ఇన్ని క్వాలిటీస్ వస్తే సౌలు జీవితంలో, పతనానికి కూడా కొన్ని కారణాలు ఎప్పుడు పిల్లలు. వెంటనే దేవుని యొక్క సన్నిధి నుంచి దేవుడు ఎలాగ అభిషేకించి, ఎలాగ అతని మీద నమ్మకం పెట్టి, ఎలాగ బాధ్యతలు అప్పగించి, అభిషేకించి, ప్రవక్తగా చేసి, కొత్త మనసు ఇచ్చి, అలాగే అతను ఉంటే ఎవరు లేడిని సాక్ష్యం చెప్పి అతని చేతికి రాజ్యాధికారాలు పగ్గాలు చేతిలో పెట్టాడు. కానీ ఆ రాజు దాన్ని నిలుపుకోలేకపోయాడు. సౌలు పతనానికి సవాలు లక్ష కారణాలు ఉన్నాయి. అక్కడ మనం చూసినట్టయితే, అంతకుముందు మనం చదువుకున్నాం, ఆ మాట మనం చదువుకున్నాం. ఏంటిది అది? అతడు 13:13 ఏమంటాడు అక్కడ? నీవు ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేటివి, నీ రాజ్యం ఇస్రాయేల్ మీద సదాకాలము స్థిరపరచాలని నేను అనుకున్నా, అయితే నీ రాజ్యం నిలవదు. ఎందుకో తెలుసా? నా చిత్తానుసారమైనటువంటి మనస్సు గల యొక్కని కనుక్కున్నాడు దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పిల్లరా, అన్నీ ఇచ్చినప్పటికీ, అన్నీ ఇచ్చాడు దేవుడు. అధికారం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు కదా, చక్కనైనటువంటి గుణగణాలు ఇచ్చాడు, బాధ్యతలు ఇచ్చాడు, మంచి పేరు ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, అలాగే కొత్త మనసు ఇచ్చాడు, పాటలు కూడా పాడించడంతో ప్రవచనం కూడా చెప్పించాడు, ప్రవక్త కూడా నిలబెట్టాడు దేవుడు. కానీ ఒక్క మాటతోటి దేవుడు అతని రాజ్యం నుంచి కిందకి దింపేశాడు పిల్ల. ఏంటో తెలుసా? దేవుని ఆయన ఆజ్ఞను నీవు మీరినావు కనుక. ఏం మీరేడైనా, ఏం చేశాడైనా, ఎందుకు అంత పతనం అయిపోవాలి? అంతగా ఎత్తించినటువంటి దేవుడే అంతగా పతనం అంచులకు ఎందుకు తీసుకుపోయాడు? దేవుడు రీజన్ చెప్తున్నాడు, నీవు దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనక నీవు అవివేకపు పని చేశావు. పోలిష్ గాబ్బి నువ్వు బిహేవ్ చేశావు. ఎలాగని మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన అభిషేకం చేసిన తర్వాత, రాజుగా ఆయన అభిషేకం చేసిన తర్వాత జరిగినటువంటి సంగతులు అక్కడ కొన్ని మనం చూస్తాం పిల్లర. ఏంటిదంటే ఆ వచనాల్లో మనం చూసినట్లయితే, అతడు
దేవుని యొక్క సేవకుడు. ఆయన మీదకి అమాలేకీలు దండెత్తి వస్తున్నారు ఇస్రాయేల్ ప్రజల మీదకి రాజుగా ఆయన ఉన్నప్పుడు. భక్తులైనటువంటి యాజకుడు అయినటువంటి సమూయేలు చెప్పాడు, నేను వస్తానైనా నేను వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి, అక్కడ మనం దహన బలు అర్పించాలి, సమాధాన బలు అర్పించాలి, దేవుడికి అర్పించాలి, ఆ తర్వాత మా యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పాడు. ఇది ఒక యాజకుడికి ఒక రాజుకి వీరిద్దరికి చక్కనటువంటి అవినాభావ సంబంధాలు ఉండాలి. ఆలోచన చెప్పేవాడు, బోధ చేసేవాడు, ఉపదేశం చేసేవాడు ఒకడైతే వాటన్నిటినీ శిరస్స వహిస్తూ వాటన్నిటి తూచా తప్పకుండా పాటిస్తూ యుద్ధాలు చేసేవాడు, ప్రజల రక్షణార్థమై దేవుని నామము ముందు నిలబడుతూ కార్యాలు చేసేవాడు ఇంకొకడై ఉండాలి. వీళ్ళిద్దరికీ సమన్వయం కావాలి. ఈ సమన్వయం చేసేటువంటి పరిస్థితుల్లో ప్రక్రియలో ఒకసారి సమూయేలు ఒక కొంచెంసేపు లేట్ అయ్యాడు. లేట్ అయ్యేటప్పటికీ ప్రజలందరూ అతని దగ్గరికి వచ్చి శత్రువులు వచ్చేస్తున్నారు, యుద్ధానికి వచ్చేస్తున్నారు, కనుక మనము ఆ విషయంలో మనం ఏం చేయాలి, త్వర త్వరగా ఇద్దరు గెలిపి మనం మనుషులు 1000 అందరూ పోగేసేసి వాళ్ళని చంపేద్దాం అని అంటే సౌలు ఏం చేశాడో తెలుసా? ఆయన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అవివేకపు ఆలోచనతో దాన్ని పక్కన పెట్టి తనకు తాను ముందుకెళ్ళిపోయి ఆ దహన బలి యాజకుడు చేయాల్సినటువంటిది అతడు అర్పించినట్టుగా మనం చూస్తాం. ఎవరు ఏది చేయాలో అది చేయటానికి ప్రయత్నం చేయాలి పిల్లలు. మన మీద ఏదో ఒక ఫోర్స్ ఉందని, లేకపోతే మన ముందేదో ఒక భయం దాగి ఉందని, లేకపోతే మన మీదకి ఏదో ప్రాణాపాయం వచ్చేస్తుందని దాన్ని తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు పిల్లలు. మందసము మోసేటప్పుడు, మందసాన్ని రాజ్యంలోనికి తీసుకెళ్లేటప్పుడు కూడా మరి ఉజ్జా అనేటువంటి అతడు కూడా అలాగే చేశాడు. మందసము ఇలా ఒరిగిపోతుంటే చేత్తో పట్టుకుందాం చూశాడు, కానీ యాజకులు మోయాల్సింది ఇతను పట్టుకున్నాడు, అతడు అక్కడ చనిపోయినట్టుగా మనం చూస్తాం అక్కడ పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యరొబాము ప్రియులు కూడా అంతే, మందసము బలిపీఠం దగ్గర సేవ చేస్తున్నటువంటి యాజకులను లాగేస్తాడు చేయి పట్టుకుని, లాగేద్దామని చేసేటప్పటికి ఆ చేయి చచ్చు పడిపోయినట్టుగా మనం చూస్తాం. మరలా నువ్వు ప్రార్థన చేయి బాబు అనేంతవరకు ఆ చేయి అట్టగి ఉండిపోయింది పిల్లల. కారణం ఏంటో తెలుసా? ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి, దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి మనం. అది చేయక అతడు ఓపిక నశించింది పిల్లల. వీళ్ళందరూ టెంప్ట్ చేస్తున్నారు ఇతన్ని, వచ్చేస్తున్నారని, కానీ అతడు దేవుడి మీద ట్రస్ట్ పెట్టాల్సినడు టెంప్ట్ అయిపోయాడు, ఓపిక నశించింది. కనుక అతను ఇమీడియట్గా తాను యాజకుడు చేయాల్సిన పని తాను చేసేసాడు. ఒకటి, సహనాన్ని కోల్పోయాడు. రెండోది, చేయాల్సినటువంటి పని తనది కానటువంటి పనిని దాంట్లో ఏలిపెట్టి ఆ పని చేసేసాడు పిల్లలు కదా. అలాగ చేసినప్పుడు దేవుడు వెంటనే నొచ్చుకున్నాడు, ఏంటిది దేనికోసం పెట్టాను, దేనికోసం అభిషేకించేతను నేనే అని ఆలోచించుకుని దేవుడు మనసులో నొచ్చుకున్నాడు అన్నాడు. ఆ తర్వాత దేవుడు మరి అతని విషయంలో బాధపడ్డాడు. సమూయేలైతే ఒక రాత్రి అంతా పాపం ఏడిచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏంటిది, ఏం జరుగుతుంది, నిన్ను నన్ను దేవుడు రక్షించుకునేటువంటి విధానము, ఇన్ని క్వాలిటీస్ మనకిచ్చి, ఇంత ఆశీర్వాదం ఇచ్చి, రక్షణ ఉచితంగా ఇచ్చి, మనకు ఇచ్చినటువంటి ఈ వెసులుబాటు కానివ్వండి, ఈ ఆశీర్వాదం కానివ్వండి, మనకి ఇచ్చినటువంటి అధికారం కానివ్వండి, ఈ అభిషేకం కానివ్వండి, అది దైవ సేవకులైనా, అది క్రైస్తవ పిల్లలైనా, వాళ్ళ విశ్వాసులైనా, వాళ్ళ పిల్లలైనా, ఎవరైనా సరే, మనకంటూ ఒక ప్రత్యేకత దేవుడు ఇచ్చాడు పిల్ల. మనలను మనము ఏంటో అల్పులంగా మనం చూసుకున్నప్పుడు అతిశయించకుండా ఉన్నప్పుడు, దేవుని ఎందు మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హెచ్చించినప్పుడు మనం చూడాల్సింది హెచ్చించే దేవుని చూడాలి తప్ప మనకు ఎక్కువైనటువంటి వాటిని చూస్తున్నాం మనం. మనం ఎంత ఎత్తైనామో, ఎంత ఎచ్చు అయిపోయినామో, ఓ వాళ్ళకంటే పర్వాలేదు, వీళ్ళకంటే పర్వాలని చెప్పేసి కంపారిజన్ చేసుకునేటువంటి స్టేజ్కి మనం వచ్చేస్తున్నాం పిల్లరా. ఏ సెకండు అనేటువంటిది వచ్చేస్తుంది, ఓపికలు చచ్చిపోతున్నాయి. దేవుడి కోసము ఎదురు చూడటం చచ్చిపోతుంది. విశ్వాసము ముందుకెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు మనం. మన చుట్టూనటువంటి సైనికులు చూసి మురిసిపోతున్నాం. ఓ ఇంతమంది ఒకప్పుడు ఒంటరిగా ఉండేవాడిని నేను, గాడిదల కోసం తిరిగేవాడిని నేను,
ఎతుకుతగిలినోడిని. ఇప్పుడు నా కోసం ఎంతమంది లక్షల మంది జనం నాకు చుట్టినప్పుడు ఇంకేంది నాకు తక్కువ అనుకునేటువంటి ఆ ఆలోచనను చూసినావు. ఆ ఆలోచన అవివేకపు పని చేసింది పిల్లలు. మూడో విషయం మనం చూసేటట్టు పిల్లరా, అక్కడ ఉన్నట్టు అందరూ అంటున్నారు సౌలు గారు మీకు జయము, ఓ నువ్వు బయలుదేరితే కనుక యుద్ధాలు బ్రహ్మాండంగా జరిపోతే వేల వేల మంది చచ్చిపోతారు అని ఒక నుంచి ఒక గుంపు బయలుదేరి అతను రెచ్చగొడుతూనే ఉన్నారు ఒక పక్క నుంచి. పిల్లరా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి రాడు. తెప్పలుగా కప్పలు 10,000 చేరినప్పుడు, ఆ నీటిలో నీళ్ళున్నప్పుడు కదా దేవునికి స్తోత్రం కలుగా కలియలు. తెప్పలుగా నీరు నిండితేనంట కప్పలు 10,000 వస్తాయంట. గాడిదలు ఎత్తుకుంటా వెళ్ళినప్పుడు ఒక్కడే ఉన్నాడు పనుడు, కానీ ఈరోజున గద్దె నెక్కినప్పుడు లక్షల మంది ప్రజలు ఉన్నారు. ప్రజలు చుట్టూ చేసేదానికి ఇక సైన్యం వచ్చింది, సైన్యాధిపతి వచ్చేసారు, పెద్ద పెద్ద అందరూ వచ్చేసారు, ఆయన దగ్గర బలవంతులు వచ్చేసారు, సూర్యులు వచ్చేసారు. ప్రక్కన పెట్టాడు దేవుణ్ణి, హెచ్చించినటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టి తాను హెచ్చించుకోవటం మొదలుపెట్టాడు పౌలు సౌలు పిల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలూయా. మూడోది మనం చూసినట్టయితే పిల్లలు అక్కడ అమాల్ దేవుడు చెప్పాడు అక్కడ అతన్ని ఎవరు తెలుసా, అమాలేకీయుల యొక్క రాజును, అలానే వాళ్ళ యొక్క పశువులు, వాళ్ళ యొక్క గొర్రెలు, వాళ్ళ యొక్క గొర్రెపిల్లలు, వాళ్ళ యొక్క ఎద్దులు, కురవినవి అన్నీ కూడా తీసుకొచ్చి నువ్వేం చేయాలి తెలుసా, వాటిని నశింప చేయాలి, వాటిని చంపాలి అన్నాడు. ఎందుకు చంపాలి, ఎందుకు వచ్చింది అసలు, అంటే అమాలేకీయులను ఎందుకు దేవుడు ఆ విధంగా చేయమన్నాడు తెలుసా పిల్లరా. ఆయన తొల్లిటి దినాల్లో వారిని ఐగుప్తు నుంచి విడిపించేటువంటి ఆ ప్రయాణంలో, వారు సాగేటువంటి ఆ ప్రయాణంలో కానాన్ దేశం ప్రవేశించబెట్టిన సనా ఆ యొక్క ఆ ప్రాసెస్లో అమాలేకీయులు అడ్డుపడిపోయి వీళ్ళ మీదకి తిరుగుబాటు చేసినట్టుగా దేవుని లేఖనం మనం చూస్తున్నాం. 15 అధ్యాయంలో మనం చూసినట్లయితే పిల్లరా అక్కడ కనపడుతుంది, 2 వచనంలో కనపడుతుంది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల్లో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గం ముందు వారి మీదకి వచ్చారు కదా. వీళ్ళు మర్చిపోయారు ఏం జరిగిందని, కానీ దేవుడు మర్చిపోలా. ఎందుకు మర్చిపోతాడైనా, నిన్ను కాపాడవాడు, కొనుక్కోడు, నిద్రపోడు, అయినా నిన్ను మర్చిపోడు, నిన్ను విడిచిపోడు, నిన్ను మరువుడు. ఆమెన్, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే వాళ్ళు ఏం చేయాలి తెలుసా, వాళ్ళు పాపమునకు వ్యతిరేకంగా నిలబడ్డారు, దేవుడికి వ్యతిరేకంగా నిలబడ్డారు, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కనుక వారిని నువ్వేం చేయాలి తెలుసా, వాళ్ళందరినీ కూడా నువ్వు ఏం చేయాలి, చంపేసేయాలి. అక్కడ చూసినట్లయితే 3 వచ్చినట్లయితే, నీవు పోయి కనికరింపక అమ్మాయికులను హతము చేయాలి, పురుషులేమి, స్త్రీలేమి, బాలురేమి, పరిశుభ్రులేమి, అందరూ గొర్రెలేమి, ఒంటెలేమి, గార్ధబాలనేమి, అన్నిటినీ ఖడ్గము చేత వారికి కలిగినదంతా కూడా నువ్వు హతం చేసి పడేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పాపానికి నిలబడినటువంటిది, పాపానికి ప్రోత్సహించేటువంటిది, దేన్ని చూసి మనిషి అతిశయపడుతుండే వాటి అన్నింటిని కూడా నువ్వు ఏం చేయాలి, నాశనం చేయాలంటే ఇది ఏం చేసేది తెలుసా, అమాలేయుల రాజు అగగుని చంపమంటే ఆయన బతకనిచ్చాడు. తర్వాత గొర్రెలు, ఎద్దులు, ఒంటెలు, గాడిదలు, అలానే గొర్రె పిల్లలు, అలానే క్రొవ్విన వాటి అన్నింటిని కూడా ప్రక్కన పెట్టాడు. అపవిత్రమైనటువంటిది తీసుకోవద్దు, శపితమైనటువంటిది తీసుకోవద్దు, దాన్ని నాశనం చేయాలి, అది ఇంటికి రాకూడదు అంటే దాన్ని తీసుకొచ్చుకున్నాడు, ఆయన ఇంటికి రాజ్యాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు చేసినవా అంటే ఒక మాట చెప్పాడు పిల్లరా, ఏమంటాడు తెలుసు అతను, యెహోవాకు శ్రేష్టమైనటువంటివి ఈ జంతువులు, ఇవి మంచి ఉన్న వీటిలో ఏ ఒక్కటి కూడా చెడిపోయింది కాదు నాయన, వీటిని యెహోవాకు బలిగా అర్పిద్దామని తీసుకొచ్చా అన్నాడు. ఏదైతే శపితమైంది దీన్ని చంపాలంటే ఇది నీకే బలిస్తా అన్నాడు ఇతను. ఎంత ధైర్యం అంటే చూడండి, ఆజ్ఞను అతిక్రమించేశాడు. దేవుడికి తక్కువ కీర్తన గ్రంథం 50 కీర్తన 10 వచ్చిన అంటాడు, 1,000 కొండల మీద పశువులు నావి కావా, నాకు ఆ శపితమైనటువంటివి కావాలా బలి అర్పించడానికి. అయినా అదే 5:15 జీవంలో 22 వచ్చిన చెప్తున్నాడు, ఏమంటున్నాడు దేవుడు అక్కడ, పిచ్చోడా నేను కోరేటువంటి బలి ఏంటనుకుంటున్నావు, ఒకడు యెహోవా ఆజ్ఞ అనుసరిస్తే అదే బలి. బలులు అర్పించడం కంటే యెహోవా మాట వినట శ్రేష్టం, అది కావాలి నాకు. కానీ నువ్వేం చేస్తా తెలుసా, నీకు బలి అర్పిస్తా అంటున్నావు. నేనేమంటున్నా తెలుసా, నా మాట నువ్వు వినాలి, నా ఆజ్ఞను గైకోను నేనంటున్నా, నువ్వు అంటున్నావు బలి ఇచ్చేసి నేను ఏమంటారు దాన్ని
నిన్ను ప్రసన్నుడిగా చేసుకొని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. మెటీరియల్ విషయాలు చూసి నువ్వేం చేసావు, అందమైనటువంటివి, బలిసినటువంటివి, క్రొవిన వాటిని, అలాగే చక్కనటువంటి వాటిని నువ్వు తీసుకున్నావు. శత్రువుతో నువ్వు సహవాసం చేయటం మొదలుపెట్టావు. అని సంపర అంటే నువ్వేం చేసి తెలుసా, ఆడితో దోస్తానం చేయటం మొదలుపెట్టావు. దేవుడికి వ్యతిరేకమైనటువంటి వాడు, దేవునికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి వాడు, ఒకప్పుడు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడు ఆ అగగు అనేటువంటి వాడు, వాడితో నువ్వు వాడిని సజీవంగా తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు. దేవునికి స్తోత్రం చెప్తారా, దేవునికి స్తోత్రం చెప్పాలి. లేలియా నాలుగోది మనం చూసినట్లయితే అతని పతనానికి కారణం ఏంటో తెలుసు పిల్లరా, జనాలకు భయపడ్డాడు అని. అక్కడ ఏంటిది, జనమునకు భయపడ్డాడు. 15 వచనంలోనే 24 వచనం చెప్తుంటే అక్కడ అక్కడ సౌలు జనులకు జడిసి వారి మాట విననందున భయపడకు, నీ దేవుడని యెహోవా నేనే, యుద్ధం యెహోవా అదే అని అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అన్నిట్లో నుంచి తప్పించేవాడిని నేనని చెప్తే మనుషులను చూచి భయపడుతున్నాడు. అతడు పాపం చేయడానికి కారణాలు ఏంటంటే మనుషులను చూపిస్తున్నాడు. ఎందుకు నువ్వు పతనం అయిపోతున్నావు అంటే మనుషులకి భయపడ్డా అంటున్నాడు. ఒకప్పుడు దేవుడికి భయపడినాడు, ఒకప్పుడు దేవుడిని ప్రార్థించినాడు, ఒకప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది అనుకున్నాడు, దైవ సేవకుల దగ్గరికి వెళ్తే వారు మార్గం చూపిస్తారు అనుకున్నటువంటి ఈ ఇతడు ఇప్పుడు ఏమని తెలుసా, జనులకు నేను భయపడ్డా. ఎందుకు భయపడ్డాడు, రాజ్యం చేతుల నుంచి వెళ్ళిపోద్దేమో. ఎంత మమకారం, ఎంత దాని మీద పదవి పిపాస, అది పదవి వ్యామోహం. అది దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహోవాంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోంటాడు. ఇదేమంటే తెలుసా, వచ్చింది దాన్ని పట్టుకుని వెళ్ళాడాలి, దాని ప్రకారంగా ఏదైనా సరే ఆ చేసుకుని వెళ్ళిపోలేదు, దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసేవాడు. ఇచ్చేవాడు దేవుడే, తీసేసేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునేటువంటి మొట్టమొదటి అన్నీ తెలుసు ఇతనికి. కానీ పవర్ రాగానే, అధికారం రాగానే, రాజు అయిపోగానే, ఒక శిరస్సులాగా పెట్టగానే అతడు తనకంటే ఎవరు లేడు, తానే శిరస్సు అనుకున్నాడు. కానీ దేవుడు ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు పిల్లల. ప్రజలను, అధికారాన్ని, దేశాన్ని చూసుకున్నాడు తప్ప ఈ అన్నింటిని కలిసినటువంటిది ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయాడు అతడు. చివరిగా మనం చూసినట్లయితే అతని దగ్గర వార్వ లేని గుణం కూడా ఉన్నట్టు మనం దేవుని లేఖల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగా కలిలి. అతని దగ్గర దావీదు వచ్చినప్పుడు దావీదును మాటి మాటికి చంపాలని ప్రయత్నం చేశాడు. సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను. అంటే అంతే, టక్కనే మైండ్లో అసూయ పడిపోయింది, బేజం పడిపోయింది, వారలేని గుణం పడిపోయింది. నాకంటే ఎక్కువ అని మొదలుపెట్టాడు. ఆయన్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి చచ్చిపోయేంతవరకు ప్రయత్నం చేశాడు. అట్టగా చచ్చిపోయాడు. కానీ దావీదు నేను చేయలేక పడిన. దేవునికి స్తోత్రం కలుగు కాక. వారలేని గుణం అట్టగా ఉంటుంది పిల్లలు. మనల్ని క్షీణింపజేస్తుంది, అవతలకి క్షేమాన్ని ఇస్తుంది. అది దేవుడు కోరుకునేటువంటిది కాదు. అది మనం క్షేమం కూడా కోరుకుంటున్నాడు దేవుడు. కనుక మనం ఆ గుణంతో ఉండాలి కదా. పతనానికి పలు మార్గాలు అంటే ఇవే. ఏంటిది, అది మొట్టమొదటి మనం చూసినట్టయితే ఓపిక నశించిపోవటం. రెండవది యాజకుడు చేసినటువంటి పని తాను చేయటం. మూడవది దేవుడు చెప్పేటువంటిది నాశనం చేయండి, శబ్దమైనటువంటిది, ఆ దుష్టమైనటువంటిది, ఆ పాపం అనేటువంటిది అని అంటే ఆ పాపం నశింపు చేయక ఇంకా ఇంటికి తీసుకొచ్చుకున్నటువంటి గుణంగా కనపడతా ఉంది. ఆ రాజుని సజీవంగా బతకనిచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వాటిని మొత్తం నాశనం చేయమంటే అటన్నింటిని వాటిలో బలమైనటువంటివి మంచివి తీసుకొచ్చుకుని యెహోవాకు బలి అని చెప్పేసి తిరిగి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు పిల్లలు. మూడవ విషయం చూసి 4వ విషయం చూసినట్లయితే జనులకు భయపడినోడుగా చూస్తున్నాడు. భయపడాల్సింది దేవుడికి భయపడాలి. ప్రభు అంటాడు, శరీరాన్ని చంపేవాడికి భయపడాల్సిన అవసరం లే. శరీరాన్ని ఆత్మను తీసుకెళ్లి నాశనంలో పడేసేవాడికి, నరకంలో పడేసేవాడికి ఆయనకు భయపడాలి. మీరు దేవుడికి భయపడాలి. దేవునికి స్తోత్రం. అలాగని కట్టడాలకి, చట్టాలకి లోబడొద్దని కాదు సుమా. దేవుడి మాటే శాసనం, దేవుడి మాటే చట్టం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఏది చెప్తే శాసనం, శిరస్సు వంచాలి, దాన్ని చేసుకుంటూ పోవాలి. 5వ విషయం వచ్చేటప్పటికి వారవలేని తను. ఈ 5 అతను ఏం చేసింది తెలుసా, పతనం అంచుకు తీసుకెళ్ళిపోయి పనికిరాని వాళ్ళగా చేసేసిన ఇట్లా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలా పతనం అయిపోతాడు వ్యక్తి, మొట్టమొదట రాజునే సాతనుడు పడచేసాడు. మొట్టమొదట సృష్టిలో, మొట్టమొదట దేవుని సృష్టిలో, మొట్టమొదట మానవ జాతిలో ఉన్నటువంటి ఆదాముని అవనే పాడు చేసేసాడు.
ఇక నువ్వెంతా నేనంతా. కానీ ప్రభువైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీవు నీ ఇంటివారు బాప్తిస్ మారు మనసు పొంది బాప్తిస్మ తీసుకుని ఆయన విశ్వాస విషయంలో రక్షణ విషయంలో ఎదుగుతూ ఆయన పిల్లలాగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ పట్టుకుని మనం బ్రతుకుతున్నప్పుడు వాటిని జయించేవారంగా వాటికంటే ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితానికి దేశానికి తీసుకెళ్ళేటువంటి వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను నన్ను కొత్త మనసు వచ్చి అభిషేకించి అధికారం చేతులు పెట్టి ఆయన నామం మహిమ కొరకు నిలబడమని నడిపిలారా. మనం నిలబడదాం. పతనం అవటానికి కాదు మానవ జాతిని పుట్టించిన దేవుడు. ఆయన దగ్గరికి పరలోక ప్రయాణం చేయడానికి దేవుడు నిన్ను సృష్టించాడు. కనుక పతనమైపోవటానికి అనేకమైనటువంటి కారణాలు సౌలు దగ్గరికి తీసుకొచ్చినట్టుగా అపవాది నీ దగ్గరికి నా దగ్గరికి తీసుకురావచ్చు. వాని యొక్క కుతంత్రాలు తంత్రాలు మీరు ఎరుగని వారు కారు అంటాడు. అన్నీ తెలుసు మీకు. కనుక దేవుని యొక్క దేవుడిచ్చేటువంటి శక్తి చేత విశ్వాసం చేత అపవాది చేసి అగ్నిబాణాలన్నింటిని కూడా ఆర్పివేసి ఆయన మహిమ కొరకు మనం నిలబడదాం. దేవుని ఆశీర్వాదం చేత మనం తృప్తి పడుతాం. బీ కేర్ఫుల్. ప్రతి సౌలు వెనకాల ఒక దావీదు ఉంటాడు. జాగ్రత్త పిల్లలారా. దేవునికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే, దేవునికి వచ్చినటువంటి విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తే, దేవునికి ఇచ్చినటువంటి పవర్ని మిస్యూజ్ చేస్తే, నెక్స్ట్ దేర్ విల్ బి ఏ డేవిడ్. బీ కేర్ఫుల్. ఇచ్చినటువంటి దాన్ని ఇచ్చినటువంటి వాడిని గుర్తుపెట్టుకుంటూ భద్రంగా కాపాడుకుంటూ, నువ్వు కాపాడుకుంటూ, నీ పిల్లల్ని కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ, నీ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే 10 కాలపాటు చల్లగా ఉంటావు. అలాంటి చక్కనటువంటి జీవితం నీకు నాకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైనటువంటి నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మరొకసారి ఈ రాత్రి మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు వందనాలు. మేలు కొరకు మమ్మల్ని గుర్తు చేసుకోండి. కీడు నుంచి తప్పించండి. సౌలుకి ఇచ్చినటువంటి అధికారము అయినా మరి అతను పతనం అయినట్టు కూడా మనం చూస్తున్నాం. పతనానికి ఆ కారణాలు మాతోనూ మాట్లాడినావు తండ్రి. నువ్వు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని, ఆశీర్వాదాన్ని, ఆయుష్ని, నెమ్మదిని నీ మహిమ కొరకు ప్రభా నీ చిత్తానుసారంగా నీ ఆజ్ఞకు లోబడి చేయటకి మీరు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ అలాగ దీవించమని, మా యొక్క ప్రజలను, మా కుటుంబాన్ని, మా బిడ్డలను, అయ్యా మా తన సంఘంలో కుటుంబాలని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లల్ని, అలాగే నా తండ్రి మా రాష్ట్ర ప్రజలను, మా రాష్ట్ర అధికారులను, అయినా మా తండ్రి మా సీఎం గారిని, మంత్రివర్గాన్ని, అలాగే మా పిఎం గారి మంత్రివర్గాన్ని, ప్రపంచ దేశాల అధికారులు, నైనా రాజులు, అలాగే నా తండ్రి నైనా పోలీస్ సిబ్బంది, మెడిసిన్ మా డాక్టర్సు, అలాగే నా తండ్రి మరి శ్రామికులు, ప్రభా మున్సిపల్ శ్రామికులు పనిచేసినటువంటి వారు, మా తండ్రి ఈ కార్యక్రమంలో ఈ యాగంలో అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న ఎన్జిఓస్, అయినా మా తండ్రి వాళ్ళందరినీ కూడా పేరు పేరును దీవించమని అడుగుతున్నాం. సంఘాలు ఉద్యమింపచేయండి, మీ మహిమ కొరకు నిలబెట్టండి, మీ ఆజ్ఞ నెరవేర్చేవారుగా నా తండ్రి నా తండ్రి నెమ్మది కలిగి నైనా ప్రజలను చక్కగా నా తండ్రి పరిపాలించేటువంటి అధికారులుగా మా తన రాజులుగా మా వాళ్ళందరిని ఉంచమని, మీ నా మహిమ కొరకు నిలబెట్టమని, కనికరం దయచేయమని. ఈ క్వారంటైన్ ప్రభా, ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో అలాగే ప్రభా మా తండ్రి ఉన్నటువంటి ప్రజలందరికీ నైనా మీరు చక్కనటువంటి విధంగా మీరు పోషణ ఇచ్చి కాపాడి ప్రతి ఒక్కరిని దీవించమని, ఎలాంటి ఎవరికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. నైనా నా తండ్రి కన్నీరు తుడిచివేయండి, వేదనలు తీసివేయండి, సమాధానం, సంతోషం, సమృద్ధి నింపమని యేసునామను ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయం, ఆదరణ ఈ రాత్రి ఇక్కడ కూడుకున్న మనకు, ఆయన కోసం ఎదురు చూసిన ప్రజలందరి కొరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాతోడే ఉండునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిల్లారా, రేపు ఉదయం ఆరాధన, ఆదివారం నాడు ఉదయం 10:30 నుంచి ఆరాధన కార్యక్రమం ఉంటుంది. కనుక మీరు, మీ పిల్లలు, మీ తోటివారు, మీ స్నేహితులందరినీ పిలవండి. ఈ కార్యక్రమాన్ని మీ వారికి షేర్ చేయండి. వారిని అగ్నిలో నుంచి ఒక ఆత్మను తప్పిస్తున్నట్టు, దేవుడు వైపు నడిపిస్తున్నట్టు మీ వంతు మీ కృషి చేయండి. దేవుని ఆశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.